వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీధుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వీక్షిస్తున్న మీ అందరికీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అభిమానంలో నుంచే అనుమానం పుడుతుంది అని అంటారు. దివ్యనాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడి అద్వితీయ సౌందర్యానికి ముగ్ధురాలైన దివ్యనాయిక అలమేలు మంగ. శృంగార శ్రీనివాసుడు చెప్పిన వివరణలతో సంతృప్తి చెంది అనుమానాలను వీడి అమ్మవారు అనురాగాన్ని నింపుకున్నారట. అపురూపమైన ఈ శృంగార సంకీర్తనలో నాయికా నాయకుల సౌందర్య విశేషాలను తాళపాక అన్నమాచారులు వారు మనందరి కళ్ళకట్టారు. ఎస్విబిసి చైర్మన్ దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి మార్గదర్శకత్వంలో ఈ సంకీర్తనకు స్వరాలనద్దిన సంగీత దర్శకులు శ్రీ జోసెఫ్ అట్ల, రాగం జోగ్, గానం చేస్తున్న వారు ప్రణతి.
ప్రణతి, ఎన్నడూ ఎరగమమ్మా అన్నావు, అది తప్పమ్మా. గత సంచిలోనే మాకు తెలిసింది ఎరగడం అంటే తెలవడం, నీలో పరిణతి వచ్చిందని చెప్పి. మరి మళ్ళీ ఎన్నడూ ఎరగమమ్మా అంటే ఇదివరకే ఎరుగుదమ్మా అనాలి. సరదాగా అంటున్నాను అనుకో, చాలా చక్కగా పాడావు. సంచికి సంచికి కీర్తన కీర్తన కూడా నీలో వస్తున్న మార్పు చాలా ముదావహంగా ఉంది. మీ గురుగారు ఎవరు? రామాచార్య గారన్నా? లలిత సంగీత రామాచార్య సార్ దగ్గర. రాసుకలు ఎవరు? నిహాల్ సార్ దగ్గర. చక్కగా పాడావు. జోసి పట్ల గారు చాలా చక్కగా చేశారు, అభినందనలు. ధన్యవాదాలు సార్. చాలా బాగా పాడావమ్మా. ఇది కూడా చాలా అరుదైన శృంగార కీర్తనల్లో ఒకటి. నాయిక నాయకుడి శరీరం మీద కనిపించే ఆయా చిహ్నాలను చూసి కోపగించటము అనేది ఒక ప్రాథమిక దశలో ఉంటుంది. కానీ రెండవ దశ కూడా ఇందులో చెప్తూ వచ్చాడు ఆయన. స్వామివారి చెక్కెళ్లలో తన ప్రతిబింబమే కనిపిస్తే ఇదేదో పరకాంత అనుకుంది ఆవిడ. ఇలాంటి భ్రాంతి చాలామంది కవులు వర్ణన చేశారు. గంగానదిలో కనిపించిన తన బింబాన్నే చూసి ఇంకెవరు అని పార్వతి అనుకోవటం, మంజీరం శ్రీభూపుత్రి వివాహ వేళ నిజ మంజీరాగ్ర స్ఫురత్, అందులో సీతాదేవి తన ప్రతిబింబాన్ని చూసి ఇంకెవరు అనుకోవటం, ఇలాంటి భ్రాంతులు చాలా వర్ణన చేశారు. కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, ఈవిడ ముద్దరాలు కాబట్టి అలా భ్రాంతి పడుతుందా, లేక కాంతుని మోహనమా అంటున్నాడు. అయ్యగారే కావాలని ఆమెకు ఈ భ్రాంతిని కల్పించాడా, మాయ చేసి ఆవిడకి ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చేటట్టు చేశాడా, లేకపోతే ఆవిడ ముద్దరాలు కాబట్టి ఇలా భ్రాంతి పడుతుందా? ఎందుకని అంటే ఆయన వేసుకున్న చెక్కెళ్లలో తన బింబాన్ని చూసి ఎవరో అని అనుకోవటం కాకుండా, తానే గంధపొడి చల్లి ఆ చెక్కెళ్ల మీద గంధపొడి చల్లి ఆ ప్రతిబింబం కనపడకుండా చేస్తోంది అని అన్నాడు. ఇది ముద్దరాలి లక్షణం. అంటే ఆ ప్రతిబింబాన్ని చూసి కోపగించడం వరకే కాకుండా ప్రతిబింబం కనపడకుండా చెయ్యటము అనే నేర్పరితనాన్ని కూడా ఈ నాయికలో చూపించాడు. రెండవ దాంట్లో ఆయన చంద్రహారం మెళ్ళలో వేసుకుంటే ఆ చంద్రహారాన్ని చూసి చంద్రవంకలు అనుకుంది టీవిడ. చంద్రవంకలు అంటే వెంటనే స్ఫురించకపోవచ్చు, నెలవంకలు అంటే వెంటనే స్ఫురిస్తుంది. ఆ మెడ చుట్టూ ఉండేటువంటి గోటి పోట్లను చంద్రవంకలు అంటారు, నెలవంకలు అంటారు. ఎవరో పరసతి నా భర్త మెడ చుట్టూరా గోటిపోట్లు నక్షత్రాలు ఏర్పాటు చేసింది అని ఆవిడ కోపగించి, తీరా చూస్తే ఆ మెడలో వేసుకున్న చంద్రహారం ప్రతి బెళ్లలోనూ తానే కనిపించి చాలామంది ఆయన మెడ చుట్టూరు ధరించాడు అని అనుకుంటే ఆ హారాన్ని తన మెడలోనే వేసినట్టుగా ఈవిడ సంతృప్తి చెందింది. తన మెడలోనే వేసుకున్నాడు అని కూడా ఆవిడ అలిగింది అన్నాడు. రెండవ తరహా అంటే రెండవ స్థాయిలో కూడా భ్రాంతి పడటం అనేది ఈ పాటలో ఉన్న కొత్తదనం. అలాగే కాంతుని కౌగిట తన కమ్మ వాసన అంటితేను వింత వాసన ఏడదంటూ ఎరగందేను. ఇక్కడికి వచ్చేసరికి ప్రాచీన కవులు కూడా ఈ సుగంధ పరిమళాన్ని కప్పిపుచ్చటానికి ఏ వంక దొరకని నాయకుణ్ణే చెప్పి వదిలేశారు. కనుగవ కెంపు భాగ్యబంధుర సహజారుణత్వం అని నూల్కొన నాడితివి, ఏదో ఇంకోటేదో ఇలా అబద్ధం ఆడావు అలా అబద్ధం ఆడావు, ఈ వాసన పరిమళ వీచికాలహరి ఎలా దాస్తావు, నీ శరీరం నుంచి ఘుమఘుమలాడుతున్నటువంటి ఈ పరిమళ వాసనల్ని ఎలా దాస్తావు అని అంటే దానికి సమాధానం లేకపోయిందిట ఆ నాయకుడి దగ్గర. అలాగే ఇక్కడ కూడా ఈ పాటలో కూడా స్వామివారు ఆ కౌగిలిలో ఉన్న ఆ వాసనను ఆ పరిమళాన్ని ఈవిడ శంకించినప్పటికీ దానికి సమాధానం ఈవిడికి దొరకలేదు, ఆయనకి దొరకలేదు. అంచేత ఈవిడ ముద్దరాలు అందామా లేకపోతే ఆయనే మాయ చేస్తున్నాడు అందామా అనే ఒక సందేహ అలంకారంతో ఈ పాటని, సందేహాలంకారం కూడా ఒకటి ఉంది. అంచేత నువ్వు అందులో కూడా నిశ్చయ గర్భ సందేహం ఒకటి ఉంది, సందేహ గర్భ సందేహం ఒకటి ఉంది. ఇన్ని విభేదాలతో ఉన్న అలంకారం చాలా మంచి ప్రౌఢమైన శృంగార కీర్తన ఇది. అవటానికి ముద్రాలే కానీ సాహిత్యపరంగా మాత్రం ఈ పాట చాలా ప్రౌఢమైన సాహిత్యం. చాలా బాగా పాడావమ్మా, మంచి సంగీతం మంచి బాణి అందించారు జోసి భట్ల గారు. అంచేత వారికి నీకు అభినందనలు. విష్ణుమాయ నుంచి తప్పించుకోవటం ఎవరి తరమూ కాదండి, దేవతలకే తప్పలేదు, మనమెంత మానవ మాతృలం. ఈ సత్యాన్ని గ్రహించినవాడు తిరుమలేశుణ్ణి కొలుస్తాడు, మాయ నుంచి బయటికొచ్చి నిలుస్తాడు.
జీవులకు ఓ హెచ్చరిక లాంటి ఈ అన్నమయ్య సంకీర్తనకు స్వరాల దిన సంగీత దర్శకులు శ్రీ నిహాల్, రాగం శుద్ధ సావేరి, గానం రితేష్. నువ్వు ఇటువంటిది నీ మాయా, ఏమని పొగడవచ్చు నువ్వు ఇటువంటిది నీ మాయా, ఏమని పొగడవచ్చు నువ్వు ఇటువంటిది నీ మాయా, కామి బ్రహ్మాదులను కప్పి నీ మాయా, ఏమని పొగడవచ్చును ఇటువంటిది నీ మాయా, కామించి బ్రహ్మాదులను కప్పి నీ మాయా, ఏమని పొగడవచ్చును ఇటువంటిది నీ మాయా, వేసినట్లు నిచ్చల నిను చున్నది నీ మాయా, వచ్చన రూపులు పెక్కు పడచుల వేసినట్లు నిచ్చల నిను చున్నది నీ మాయా, తచ్చి వారి వారి రాతి తమ తమకే తెలియక, తచ్చి వారి వారి రాతి తమ తమకే తెలియక, పచ్చిగా భోగింపించి నీ దంపతుల నీ మాయా, తచ్చి వారి వారి రాతి తమ తమకే తెలియక, పచ్చిగా భోగింపించి నీ దంపతుల నీ మాయా, ఏమని పొగడవచ్చును ఇటువంటిది నీ మాయా, కామించి బ్రహ్మాందులను గప్పి నీ మాయా, ఏమని పొగడవచ్చును ఇటువంటిది నీ మాయా, నెరవుగా తమకించి నీ మాయా, మరి తొలు నాటి భోగాలు మరునాటికి వింతగా, నెరవుగా తమకించి నీ మాయా, విరుచరాని దుఃఖము వెస నిద్రపోయితేనే, విరుచరాని దుఃఖము వెస మరపించి నవ్వించి నీ మహిలోని మాయా, విరుచరాని దుఃఖము వెస నిద్రపోయితేనే, మరపించి నవ్వించి నీ మహిలోని మాయా, ఏమని పొగడవచ్చును ఇటువంటిది నీ మాయా, కామించి బ్రహ్మాదులను కప్పి నీ మాయా, ఏమని పొగడవచ్చును ఇటువంటిది నీ మాయా, ఆ
రాణి జౌవనము పరసిపోతే ముదిమి నెట్టు కొల్పి ఉబ్బడచి నీ మాయా పట్టరాణి జౌవనము పరసిపోతే ముదిమి నెట్టు కొలిపి ఉబ్బడచి నీ మాయా గట్టిగా శ్రీ వెంకటేశ చును ఇటు వంటిది నీ మాయా నిహాల్ గారు సార్ శుద్ధ సావిరిలో చాలా చక్కగా మీరు స్వరపరిచిన ఈ కీర్తనని చక్కటి గాయకుడు రితేష్ పాడడం ద్వారా దానికి తెలియనటువంటి జానపద ఏమంటారు ఆ లక్షణం సంక్రమించింది. శుద్ధ సావిరిలో జానపద బాణి అంటే మీరు అలా అనుకుని చేసి ఉండకపోవచ్చు కానీ బట్ విచిత్రమైన ఫ్యూజన్లా వచ్చింది, చక్కగా వాడావమ్మా. ఇది చాలా మంచి తత్వం. ఆ తత్వం పాడటానికి కీరవాణి గారు అన్నట్టు కాస్త జానపదం దాన్ని వేస్తే మంచి పరిమళం బాగా వచ్చింది, చక్కగా పాడావు. ఇందులో ఈ మాయ బ్రహ్మాదుల్ని కూడా ముంచివేయగలిగని నీ మాయ, ఇంకా మేము ఏ పాటినైనా నీ మాయలో పడకుండా ఉండటానికి అనే ఒక ఆర్తితో భక్తుడు పాడుతున్న పాట ఇది. అన్నమాచార్యులు వారు రకరకాల రూపులు అచ్చుగుద్దినట్టుగా అలాగ ఇచ్చేస్తూ ఉంటావు, సంసారంలో ఉన్న భార్యాభర్తలు కూడా అది ఏమిటో తెలియకుండా వాళ్ళు ఆ సంసారాన్ని ఈదుతూ ఉంటారు, సంతానోత్పత్తి చేస్తూ ఉంటారు, ఈ మాయలో పడవేసి మమ్మల్ని అలా తిప్పుతున్నావా నాయన సుడిగుండంలో అన్నట్టుగా. అలాగే తొలినాటి భోగాలు మరనాటికి వింతగా అయిపోతాయి అని చెప్పటం, పట్టరాని జవనంలో ఉన్నప్పుడు ఓ నా అంతటి వాడు లేడని విర్రవీగిన వాడికి బుద్ధి చెప్పటానికి వీలుగా ముదిమి నెట్టుకొలిపి ఉబ్బడ చేవు, వాడి అహంకారాన్ని అంతటినీ అణిచివేస్తావు, మళ్ళీ వార్ధక్యం తీసుకుని వచ్చి అంటూ చాలా మంచి ఉపదేశం చేసి, అంటే యవ్వనంలో ఉన్నప్పుడు కూడా దృష్టి దీని మీద ఉండాలి, అంచేత చివరికి ఏమవుతుంది ఇవన్నీ అనేది మనసులో ఉంచుకుని యవ్వన దశలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని. అంచేతను వార్ధకం కోసం యవ్వనంలో జాగ్రత్త పడాలి అన్నారు, వర్ష ఋతువు కోసం ముందే జాగ్రత్త పడాలి అన్నారు, అలాంటి శ్రద్ధలు తీసుకోవాలి అని ఉపదేశిస్తూ ఉన్న ఇది. అయితే ఇలాంటి ఈ మాయలు మమ్మల్ని అంటకుండా చెయ్యినాయనా, ఆ చేసే శక్తి నీ దాసులం కాబట్టి మాయ చేసిన వాడే మాయ అంటకుండా కూడా చెయ్యాలి. అంచేత మా అభ్యర్థన మా ప్రార్థన ఏమిటి అని అంటే, నీ దాసులము ఆ మాయలో మమ్మల్ని పట్టుబడకుండా కాపాడు, చిక్కుకోకుండా మమ్మల్ని కాపాడు అని ఆత్మజ్ఞానంతో జీవనాన్ని సాగించటానికి అనువైన పరిస్థితులు కూడా నువ్వే కల్పించాలి అని. స్వామివారి దగ్గర చెబుతారు కదా, దర్శనం చేసుకోవాలి అన్నంత మాత్రం చేత స్వామివారి దర్శనం దొరకదట, దర్శనం ఇవ్వాలి అని ఆయన అనుకుంటే అప్పుడు మనకి దొరుకుతుందట, అలాగా అది కూడా నువ్వే చేసి పెట్టాలి మాకు అని సమర్పణ బుద్ధితోటి గొప్ప తత్వగీతం ఇది, చాలా బాగా ఆలపించావు. నీకు దీనికి సంగీతం బాణి సమకూర్చిన నిహాల్ గారికి మరొకసారి ధన్యవాదాలు. నరసభూపాలీయం అని మనకి తెలుగులో ఒక అలంకార శాస్త్ర గ్రంథం ఉంది, అందులో నరసభూపాలుడు నాయకుడిగా రచించిన అలంకార శాస్త్ర గ్రంథం, ఉదాహరణలన్నీ ఆయన పేరు ఆయనతో ఉంటాయి. అందులో నీవు ఇలాంటి భావాన్ని పొదిగిన మంచి పద్యం ఒకటి ఉంది. ఉరమునన్నున్న కుంకుమ మధుజ్వల రోష కషాయ వీక్షణ స్ఫురదరుణాం సుపుంజమని బొంకితి. ఉరమునన్నున్న కుంకుమ మధుజ్వల రోష కషాయ వీక్షణ స్ఫురదరుణాంశు పుంజమని బొంకితి. కంగవకెంపు భాగ్యబంధుర సహజారుణత్వమని నూల్కొననాడితివి. కంగవకెంపు భాగ్యబంధుర సహజారుణత్వమని నూల్కొననాడితివి. ఇట్లు దాచది పరిమళ వాసనాల హరిబర్వెడుమేను నృసింహభూవరా.
ఇవన్నీ కప్పుకున్నావు. కళ్ళల్లో కనిపిస్తున్న ఎర్రదనమేమో, నేను అదృష్టవంతుడి కాబట్టి నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఎర్రజీర ఉంది అన్నావు. పక్షస్థలం మీద కనిపిస్తున్న కుంకుమనేమో నీ కోపంగా చూస్తున్నావు కాబట్టి నీ ఎర్రని చూపులే ఇక్కడ ప్రతిఫలించాయి అని అబద్ధమాడావు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ పరిమళ వాసనాల హరిబర్వెడు మేను ఎట్లు దాచెదవు, దీన్ని ఏ వంక పెట్టి కప్పిపుచ్చుకుంటావయ్యా అని అడిగితే, పాపం ఆనాడు నరసభూపాలుడికి వంక దొరకలేదు కప్పిపుచ్చుకోవడానికి, దొరికిపోయాడు ఆయన. అలాంటిదే ఇక్కడ కూడా ఈ కీర్తనను కూడా ఆ పరిమళ వాసనాల హరితో ముగించాడు అన్నమాచార్యులు వారు. చాలా అందమైన కీర్తన. తాళ్లపాక పథకవుల సాహిత్యం తిరుమలేశునికి సమర్పించే సంకీర్తనల అభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. పట్టాభిషేకం.